అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి గార కొన్ని మీడియా ఛానల్స్లో అదేవిధంగా పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నేనేదో పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గార ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి, పారిపోవాల్సిన కర్మ కానివ్వండి, నాకేమీ లేదు, అలాంటి అవసరం కూడా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. దాదాపుగా 2 నెలల నుంచి కదా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంది. దేనికి పారిపోవాలి? నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా, లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం. అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తాను. ఈరోజు 2019లోనే ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, మరీ ముఖ్యంగా ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గారు తెలుసు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి, గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తాం కానివ్వండి, చలో ఆత్మగురు కార్యక్రమం అప్పుడు గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నేనేం పారిపోలా. ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళా, ఫేస్ చేశా. మా తండ్రి దేవినేని రాజశేఖర నెహ్రూ గారు మాకు జన్మనిస్తంతో పాటు ధైర్యంగా ఉంటంగారు నేర్పించారనే విషయం ఈ పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 24 గంటలు మేము అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం, పార్టీ కార్యక్రమాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పిన సందర్భంగా చెప్తూ దయచేసి రాష్ట్ర ప్రజానికాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.